నామమును బట్టి వెలలేని వందనములు స్తోత్రములు మీకు ఆరోపించుకొని చుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ రాత్రి ప్రభువు గ్రామమును ప్రేమించి, గ్రామ ప్రజలను ప్రేమించి, తండ్రి నూతన సంవత్సరములో దేవా మీరు తీసుకొని వస్తున్న నీ అద్భుతమైన వర్తమానములను, నీ మాటలను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా దేవా, నీ వాక్యమందు నీ బిడ్డలు శ్రద్ధ ఉంచి మా తండ్రి మా దేవా ఈ వాక్యము వారి జీవితములలో ప్రభు రక్షణ కార్యమును జరిగించినట్లు, పాప విమోచన కలిగించినట్లు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాకని ప్రార్థిస్తూ నీ దాసుడైన నేను ప్రభా మీ పునరుత్థాన శక్తితో నింపండి. మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తుంటుండగా సహాయము చేయండి. నా గొంతుకును తాకునైనా నీ మాటలు నా యొక్క ప్రభు నోటికి బూరలో ఉంచి మహిమను పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి 22:16లో బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా ఏం చేయగలుగుతున్నాడంట, బోధించుచున్నావని, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటం కూడా లేనివాడవని మేము ఎరుగుదము అంటాడు. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు ఈ లోకములో సంచరించినప్పుడు, జీవించినప్పుడు అనేకమైన పరలోక యొక్క సువార్తను ఆయన బోధించగలుగుతూ వచ్చినాడు. తర్వాత సత్యమును గూర్చిన మాటలను, మార్గమును గూర్చి చెప్పగలుగుతూ వచ్చినాడు. తర్వాత అనేకమైన ఉపమానముల ద్వారా పరలోక యొక్క రాజ్యమునకు ఎలాగున వెళ్ళుతున్నా వాళ్ళో యేసు ప్రభు అలాగున బోధించగలుగుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యమును చూడగలం. ఈ రాత్రి నీవు నేను మనమందరం ఈ యొక్క దైవ మార్గమును గూర్చి, పరలోక మార్గమును గూర్చి మీ మధ్యకు మేము ఈ మంచి శుభవర్తమానమును తీసుకొని వచ్చుంటున్నాం. ఆయన నిజముగా సత్యవంతుడు, దేవుని వాక్యము సత్యముగా బోధించువాడు, ఎవరిని లక్ష్య పెట్టడు, మొహమాటము లేనివాడు. తర్వాత ఆయన దైవ మార్గమును గూర్చి యథార్థముగాను, ఈ విధముగా సత్యముగాను చెప్పగలుగుతూ వచ్చేవాడని ఈ రాత్రికాల సమయంలో మీకు మేము బోధిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు యొక్క మార్గములను గూర్చి, దైవ మార్గమును గూర్చి, పరలోక మార్గమును గూర్చి మీ వద్దకు మేము వినిపించుటకై వచ్చి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మానవుడు చనిపోయిన తర్వాత రెండు మార్గములలో వెళ్ళాలా, ఒకటి పరలోకం, రెండు నరకం. ఏ మార్గమును కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా అని రాత్రి ప్రభు నీకెంతో ఈ మాటలను చెప్పగలుగుతూ ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకే రెండో దారులు, ఏ దారి కావాలో నీకు, ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి, ఒకటి పరలోకం. పరలోకము కావాలో పాతాళము, ఓ పరలోకము తెలుసుకో మానవా, నీవు కోరుకో అయ్యా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. రాత్రి ప్రభు ఆ పరలోక మార్గమును గూర్చి, ఆ దైవ మార్గమును గూర్చి నీ ఎదుట పెడుతున్నాడు. ఒకటి నువ్వే తెలుసుకోవాలా, రెండవది నువ్వే కోరుకోవాలా. నీకు ఛాన్స్ ఇస్తుంటున్నాడు. ఏ మార్గం కావాలో రాత్రికాల సమయంలో నీవు పరలోక రాజ్యానికి
వెళ్ళాలంటే ఆ పరలోక రాజ్యముకు నువ్వు వెళ్ళాలంటే కొన్ని దేవుని యొక్క వాక్యములు ఇలాగున రాయబడి ఉంటున్నాయి. ఆ మార్గములను గూర్చి రాత్రులు విని ఆ మార్గము నీ కొరకు బోధింపబడుతుంది. అది సత్యమైన మార్గం, జీవమైన మార్గం. ప్రియ సోదరుడా సహోదరి, ఆ మార్గంలో నీవు నేను వెళ్ళాలనేది, చేరాలనేది దేవుని యొక్క కోరిక. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దైవ మార్గమును గురించి, పరలోక మార్గమును గురించి దేవుని వాక్యం ఇలా ఉన్న రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు చెప్పెను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యంలోకి చేరలేడన్నాడు. సంఘంలో ఒక ఆమె బాగా ఆరాధించేదంట, ప్రార్థన చేసేదంట, స్తుతించేదంట, చక్కగా ప్రభు కొరకు వాడబడేదంట. ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు కళ వచ్చింది. ఆమెకేమొచ్చింది? కళ వచ్చింది. ఎక్కడికి పోయినట్టు? నరకానికి పోయినట్టు. ఎక్కడికి పోయినట్టు? నరకానికి పోయింది. నరకానికి పోతే అక్కడ పోయే లోపల ఎవరుండాలంటే, ఆమె విశ్వాసురాలు కదా, తర్వాత మంచి పరిచర్య చేసే ఒక సహోదరుడు నరకంలో ఉన్నాడంట. ఏమన్నా నువ్వు కూడా ఇక్కడికే వచ్చినావా అనేదంట. ఎక్కడికే? నరకానికి. వచ్చినాక ఏమన్నా బల్ల పాటలు పాడుతూ అంటే, వాద్యాలు వాయించుతూ అంటే, ఇలాంటి వాక్యం చెప్తా అంటే, పరిచయం చేస్తూ అంటే, ఎట్టొచ్చిన అబ్బా నువ్వు నరకానికంటే, ఏం చేద్దాం నరకానికి పోమని నరకానికి వచ్చినాను. అదైపోయిన తర్వాత నేనే ఏంది అక్క వచ్చింది కొంత ముందుకు పోలేనంట. ముందుకు పోతే ఉంటాడు సంఘ పెద్ద ఉన్నాడంట. ఏడా చెప్పండి, ఏడా నరకంలో. ఓయమ్మా సంఘ పెద్ద, ఏన్నా సంఘానికి పెద్దవు కదా నా, ఏన్నా ఇటు వచ్చిన నువ్వు నరకానికంటే, నేనే ఎందుకు కొంత ముందుకు పోక అంట. ముందుకు పోతే ఎవరుంటారు అంటే, ఆడ పాస్టర్ ఉన్నాడంట. ఓ పాస్టర్ అంకులో నువ్వు కూడా వచ్చినావా అన్నాడంట. ఎక్కడికే? నరకానికి. పాస్టర్ పోయినాడు, సంఘ పెద్ద పోయినాడు, పరిచారకు పోయినాడు, విశ్వాసి. ఈ లోకంలోనేమో బాగా భక్తి చూపినారు, ఆరాధించినారు, బోధించినారు, ప్రార్థనలు చేసినారు, లేదంటే పాడినారు, లేకుంటే పాస్టర్ వాక్యం చెప్పినాడు, అన్నీ చేసినాడు. లాస్ట్కు పాతాళగుండంలోకి, అగ్నిగుండంలోకి, నరకంలోకి. అట్లా పోయి ఇట్లా పోయి ఒక మెలక వచ్చి నేరుగా పాస్టర్ కాడికి పోయిందంట. ఓ అంకులు, ఓ పాస్టర్ అంకులు ఉన్నారు. ఎవడు నీకు చెప్పింది నేను నరకానికి పోలేదని? నువ్వే అంకులు సంఘ పెద్ద కూడా పోయినాడంట. సంఘ పెద్దలు ముగ్గురు తగులుకున్నారంట. ఆయన నీ కలాలన్నీ తెచ్చి మాకు చెప్పి మమ్మల్ని కలవరం పెడుతుండవని. ఈ రాత్రి ఏంది చెప్పేదంటే, నీకు పరలోకం కావాలన్నా నరకం కావాలన్నా? మా ప్రియ స్నేహితులారా, పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుని యొక్క వాక్యములు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని సంగతులు మనం ధ్యానిస్తాం. మొదటిది ఉపదేశ మార్గము. చెప్పండి, ఏ మార్గము? ఉపదేశ మార్గము. రండి, 119వ కీర్తన నాకు త్వర త్వరగా అందించండి. రెండవ వచనం, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో నీ జీవితంలో దేవుని యొక్క ఉపదేశ మార్గమును నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు ఎరిగినట్లయితే, దేవుని వాక్యం చెప్తుంది ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ఎవరంట? ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయనను వెదకాల. నీ మనసంతా, నీ హృదయమంతా, నీ జీవితమంతా నిజ దేవుడు ఎవరు నువ్వు వెదకలేక చాలా గ్రుడ్డివారువిగా నువ్వు ఉన్నావు.
రాత్రికాల సమయంలో ప్రియ సోదరుడా సోదరి నువ్వు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆ నిజదేవుడు ఎవరో అని నువ్వు వెతికితే ఆయన కనబడతాడు. అందుకే ఇక్కడ రాయబడింది వారాయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరో. ఎవరైతే వెతుకుతారో నిజదేవుడను కనుగొంటారో ఆ మార్గంలోకి వస్తారో వారు ఏం చేయరంట ఏ పాపము చేయరు. అయితే నీవు వెతకకముందు నువ్వు కనుగొనకముందు బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు అలాగే ఆ మార్గంలోకి రాకముందు నువ్వు ఎక్కడున్నావంటే పాపమును జన్మించినావు పాపమును జీవిస్తున్నావు పాపమును తింటున్నావు పాపమును త్రాగుతున్నావు పాపమును పొరలాడుతున్నావు పాపము వలన వచ్చు జీతము మరణం నిత్య నరకం అగ్నిగుండం. మా ప్రియ స్నేహితులారా రాత్రికాల సమయంలో ఈ ఉపదేశ మార్గమును నీకు బోధించబడుతుంది. దేవుని యొక్క ఈ మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితం ఎంతో ధన్యకరమవుతుంది. ఇది 119వ కీర్తన 32వ వచనం చూడండి. 32వ వచనం నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములో ఏమవుతానంట పరిగెడతానంట. దావీదు నీ శాసనములను గురించి నీ ఉపదేశములను గురించి నేను ఎప్పుడైతే విన్నానో తెలుసుకున్నానో అలాగే నా హృదయము తెరబడిందో అప్పుడు ఆయన అంటున్నాడు నేను నీ ఆజ్ఞల మార్గమున ఏమవుతానంట పరిగెడతాను. మొదటిగా తెలుసుకుంటున్నాడు ఎరుగుతుంటున్నారు. రెండవది ఎరిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలోకి పరిగెడుతున్నాడు. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఉపదేశ మార్గమును గురించి నువ్వు తెలుసుకో ఎరుగు. ఎరిగి ఆ మార్గంలోకి రా. ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గంలో నీవు ఆయన చెంతకు పరిగెత్తు. ఎందుకు పరిగెత్తమంటూ పరిగెత్తమంటున్నాడు? నువ్వు ఆలస్యం చేస్తే ఆశాభంగం అవుతుంది నీ జీవితం. చెప్పలేం ఏ క్షణము ఎప్పుడు ఏ నిమిషములో ఏ గడియలో ఏ గంటలో ఏ రోజు ఏ సమయం నీవు నేను బ్రతుకుతామని తెలియదు. ఎప్పుడైతే ఈ దైవ మార్గమును గూర్చి ఈ యేసయ్య మార్గమును గూర్చి ఈ పరలోక మార్గమును గూర్చి నువ్వు ఎరిగి తెలుసుకొని ఆ మార్గంలోకి నువ్వు పరిగెత్తినప్పుడు చూడండి, ఓ కుక్క ఎంట పడుతుంది అనుకోండి, ఏంది ఎంట పడుతుంది? ఇది కుక్క ఎంట పడుతుంది అనుకోండి, పరిగెడతాడా నడుచుకుంటా మెల్లేకపోతాడా? పిచ్చి కుక్క ఎంట పడింది అనుకోండి, మామూలు కుక్కలు వదిలిపెట్టు, ఏ కుక్క మేమూరు సార్ పిచ్చి కుక్కని అంటారా? ఎర్రి కుక్క అది చెప్పాలి. అందుకే భాష మీరు పలకలేదంటే నాకు అర్థమైంది అప్పుడే. ఎర్రి కుక్క ఏ కుక్క? ఎర్రి కుక్క కరిచే ఎర్రి పడుతుందంట, పరిగెడతాడు. అమ్మో అది కరుస్తే అంతేరా స్వామి, బొడు చుట్టూరు సూదులు వేసుకోవాలి, తట్టుకోలేమని. ఈ రాత్రిలో పరిగెత్తు ప్రభు యొక్క మార్గములేకే.
నూట పంతొమ్మిదవ కీర్తన పదహైదవ వచనం చదవండి. నూట పంతొమ్మిదవ కీర్తన పదహైదవ వచనం. నీ ఆజ్ఞను నేను ధ్యానించదును, నీ త్రోవలను మరణించదును. అంటే ఇప్పుడు పరిగెత్తేది కాదు, నీ త్రోవలో నేనుంటానయ్యా, నీ మార్గంలో నేనుంటానయ్యా. ముందు ఆయన మార్గములను గురించి ఎరిగి తెలుసుకొని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో తెలుసుకున్న తర్వాత మార్గంలోకి నువ్వేం చేయాలా? ఆలస్యము చేయకుండా పరిగెత్తాలా. పరిగెత్తిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆడా నీ త్రోవలో నేనుంటా, నీ మార్గంలో నేనుంటా. కాబట్టి నువ్వు పరిగెత్తి వచ్చినప్పుడు ఆ మార్గంలో త్రోవలో ఉంటానని నువ్వు నిశ్చయత చేసుకునే వ్యక్తివిగా ఉండాలా. నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఏడో వచనం చదవండి. నీ ఉపదేశ మార్గములను గురించి నాకు బోధించయ్యా. ఆ తర్వాత ఏమంటాడు? నీ ఆశ్చర్యమైన కార్యం. ఎప్పుడైతే ఈ మార్గంలోకి నువ్వు వస్తావో, ఈ మార్గంలో నువ్వు పరిగెత్తావో, ఈ మార్గంలోకి నీ జీవితంలోకి నీవు ధ్యానించగలుగుతూ ఉంటావో, నీ జీవితం ఆశ్చర్యం. నీ జీవితం ఏంది చెప్పండి? ఏంది ఆశ్చర్యం? ఎప్పుడు నువ్వు ఇంతవరకు ప్రపంచంలో ఎన్నో ఒకవేళ ఆశ్చర్యమైన కార్యములు చూసిండొచ్చునేమో, యేసయ్య మార్గం లేక వస్తే నీ జీవితం ఏందో ఆశ్చర్యమో తెలుసా? భయంకరమైన త్రాగుతున్న వ్యక్తి యేసుప్రభు యొక్క మార్గం యొక్క పిలుపుని విని యేసయ్య మార్గం లేక వచ్చినాడంటే జీవితంలో తన త్రాగుడు నుండి తను మానుకుంటాడు. భార్యకు ఆశ్చర్యం, పిల్లలకు ఆశ్చర్యం, బంధువులకు ఆశ్చర్యం, గ్రామానికి ఆశ్చర్యం. అలా ఉన్న లోకంలో భయంకరమైన దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, లోపులు, త్రాగుడుబోతులు, త్రాగుబోతు పడ్డోడా మైకు తీసుకో, త్రాగుబోతు అయినోడా తగాదాలు పడ్డోడా, అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా, చెట్లు పాకులాడినావా చల్లకుండ పోయినావా, నిన్నేనయ్యా యేసయ్య పిలిచినాడు, నిన్నే జయమా యేసయ్య పిలిచినాడు, నిన్నే నవ్వుడా యేసయ్య పిలిచినాడు, నిన్నే జయమా యేసయ్య పిలిచినాడు. ఎన్ని పోయినాయి, వయసు పైకి పడే లోపల పోయింది మావానికి. రాత్రికాల సమయంలో నువ్వు ఎలాంటి వాడమైనా ఆయన మార్గం లేక నువ్వు వస్తే, ఆయన స్వరాన్ని వింటే నీ జీవితం ఆశ్చర్యం, అద్భుతం. మా ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన దైవ మార్గమును గూర్చి సత్యమును గూర్చి ఆయన బోధించగలుగుతూ ఉంటున్నాడు. ఈ మార్గంలోకి, ఈ సత్యంలోకి, ఈ దైవ మార్గంలోకి, ఈ పరలోక మార్గంలోకి నువ్వు వస్తే నీకేం కలుగుతుందో తెలుసా? నూట పంతొమ్మిదో కీర్తన నూట నాలుగో వచనం నూట పంతొమ్మిది నూట నాలుగు. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైనా. ఎప్పుడో ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత చెప్పండి, ఏ మార్గంలోకి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము. ఆ
కామను చూన్నాడు రాంది రాంది యేసుని యోధకు రామను చూన్నాడు మనుల దేవుడు, మనుల దేవుడు, వాళ్ళ దేవుడు, ఎవరొస్తారు పోయా అంటారు. ఎవరు చెప్పినాడయ్యా నీకు? బైబిల్ ఎక్కడ రాయబడింది? ఆ దేవుడు ఈ దేవుడు అని రాయలేదమ్మా. యేసు క్రీస్తు చెప్పండి అందరికీ. ఈ లోకంలో నువ్వు ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ వర్గము, ఏ భాష, ఇంగ్లీషా, హిందీ, తమిళ, మలయాళమా, కన్నడ చెప్పు, ఇంకా బెంగాలీ, ఎన్నో ఉన్నాయి. ఏ భాష అయినా అందరికి దేవుడైనా దేవాతి దేవుడు కదా. వాళ్ళ దేవుడు ఇలా దేవుడు కాదమ్మా. యేసు ప్రభు ఒక్కడే, ఆయన లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. యేసు క్రీస్తు అందరికీ దేవుడు, దేవాతి దేవుడు ఒకడే, దేవుండు యేసుడు ఒకడే, ఆయన మన దేవుడు వేసున్నయ్యో. ఓ దేశ ప్రియులారా, ఈ రాత్రి ఆ దేవుడెవరో కనుగొను, తెలుసుకో. కనుగొంటే, తెలుసుకుంటే ఇప్పుడు మళ్ళా చదువు 119వ కీర్తన 104వ వచనం ఏం కలుగుతుంది? నీ ఉపదేశం వలన నాకు ఏమి కలిగిందంట? వివేకం. అవివేకిగా ఉన్నావు, అవిధేయుడిగా ఉన్నావు, అక్రమస్తుడిగా ఉన్నావు, దుర్మార్గుడిగా ఉన్నావు, దుష్టత్వంలో ఉన్నావు, చెడుగులో ఉన్నావు, పాపంలో ఉన్నావు. అందుకే ఈ దైవ మార్గం నీకు ఎక్కలే. ఈరోజు ఒక ఆయన వచ్చింది మా కళ్యాణ దుర్గంలోకి, అక్క అక్క మీ దాంట్లోకి దిగాలని వచ్చినామనింది. దిగాలంట ఏం బాయ, మందిరం కాడికి వచ్చింది అంటే దిగుమ్మా, మా పాప లేపుతుందిలే నిన్ను పైకన్నా. ఇది దిగేది కాదు, ఎక్కేది కాదు, ఏసైను నమ్ముకో, ఆయన మార్గంలోకి రా. నీకు వివేకం, వివేకం ఉన్నప్పుడు ఇది చెడుగు, ఇది మంచి, ఇది మాట్లాడద్దు, ఇది మాట్లాడాలా, ఇది చేయకూడదు, ఇది చేయాలా, ఇది వెళ్ళకూడదు, ఇది వెళ్ళాలా, నీకు ఆ జ్ఞానము దేవుడిస్తాడు. అందుకే ఇప్పుడు వివేకం లేదు కాబట్టి, ఆ జ్ఞానం లేదు కాబట్టి త్రాగేదే మంచిది అనుకుంటున్నావు, దొంగతనమే మంచిది అనుకుంటున్నావు, బిడి సిగరెట్లు మంచిది అనుకుంటున్నావు, ఆకు ఒక్క ఆకు మంచిది అనుకుంటున్నావు, సినిమా టీవీ వీడియోలు మంచిది అనుకుంటున్నావు, వ్యభిచారము మంచిది అని అనుకుంటున్నావు, దొంగతనమే మంచిది అనుకుంటున్నావు,
అన్ని నీకు చెడుగు తప్ప అని నీకు ఎవరు చెప్పలే. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో ఈ ఉపదేశ ఈ దేవుని సత్యము కలిగిన మాటలు ఈ మార్గము నీకు వివేకమును కలిగిస్తుంది. 81వ కీర్తన 12వ వచనం, 81వ కీర్తన 12వ వచనం. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని. ఇన్ని మాటలు చెప్పినా నువ్వు దైవ మార్గంలోకి రాకపోతే, ప్రభు మార్గంలోకి రాకపోతే, ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనుచున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. హృదయ కాఠిన్యమునకు దేవుడు అప్పగిస్తే నీవు దైవ మార్గమును తెలుసుకోలేవు. ఆ హృదయ కాఠిన్యము నుండి దేవుడు నిన్ను విడిపించాలని, దేవుడు నిన్ను రక్షించాలని, దేవుడు నిన్ను కాపాడాలని ఈ నూతన సంవత్సరంలో ఆయన దయ కనికరము ప్రేమ వాత్సల్యత నీ మీద ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం ఆయన దేవుడు నిన్ను బ్రతికించినాడు. ఓ మా గ్రామస్తులారా, దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం ఇంకొకటి చూద్దాం. దేవుడు ఎలా ఉన్నా ఒకవేళ దేవుని మార్గంలోకి రాకపోతే, దేవుని మాటలు వినకపోతే దేవుడు ఎవరిని ఏ విధంగా చేయగలుగుతాడు? 30వ అధ్యాయం 7వ వచనం. దేనికి అప్పగించినడంట? వినాశనమునకు అప్పగిస్తాడు. నాశనం అయిపోతాం, అయ్యో నాశనం అయిపోతాం, వినాశనానికి దేవుడు అప్పగిస్తాడు. ఈ ఉపదేశ మార్గంలోకి నువ్వు రాకపోతే, ఈ దైవ మార్గంలోకి నువ్వు రాకపోతే, నీ హృదయ కాఠిన్యమును బట్టి ప్రభు నిన్ను అలాగే నీ హృదయ కాఠిన్యమునకు అప్పగించేస్తాడు. రెండవది వినాశనమునకు అప్పగించేస్తాడు. అంటే నీవు ఎంత దేవుని అడిగినా, నీకు నేను ఉపదేశ మార్గములను గురించి బోధించిన నా బిడ్డ, నా గ్రామస్తులారా, మీరు ఇక్కడ ఈ ఉపదేశ మార్గంలోకి రాలేదు, అందుకే మీ హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించిన, వినాశనమునకు అప్పగించిన అని దేవుడు చెప్పగలుగుతాడు. ఇంకా దేనికి అప్పగిస్తాడంట? 78వ కీర్తన 50వ వచనం, 78వ కీర్తన 50వ వచనం చూడండి. గట్టిగా చదువు నైనా. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు. మరణమునకు తెగులు. నీవు ఉపదేశ మార్గములోకి రాకపోతే మూడవది నీకేందంట? తెగులు. ఇప్పుడు ఇప్పుడు కరోనా ఏందనుకుంటున్నారు, ఇది ఒక తెగులు. పొలానికి తెగులు వస్తుంది చూడు, పంటకు. కోళ్ళకు తెగులు వస్తుంది చూడు. ఇప్పుడు మనుషులకు కూడా వచ్చింది, ఇదే కరోనా. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, నీ హృదయ కాఠిన్యమునకు అప్పగిస్తాడు. రెండవది, వినాశనమునకు అప్పగిస్తాడు. మూడవది, తెగులకు అప్పగిస్తాడు. నాలుగవది దేనికి అప్పగిస్తాడో చూడు. దేవుని వాక్యములు ఖడ్గమునకు 78వ కీర్తన 62వ వచనం, 78:62. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించను. తన ప్రజలను దేనికి అప్పగించాడంట? ఖడ్గం. ఖడ్గపాలవుతావు, జాగ్రత్త. ఓ ఎలా రమ్మలారా. అందుకే ఈ రాత్రి సత్య మార్గమును గూర్చి, దైవ మార్గమును గూర్చి, యేసయ్య మార్గమును గూర్చి, పరలోక మార్గమును గూర్చి మీకు విశదపరచుటకై, బోధించుటకై మేము వచ్చాం. ఈ మార్గం మాకు వద్దు పోవయ్యా, ఈ యేసయ్య మాకు వద్దు పోవయ్యా అని నువ్వు ఒకవేళ అలాగున ఉంటే ఖడ్గమునకు నువ్వు అప్పగించబడతావు. ఇంకా వాక్యంలో రాయబడింది, చేయరాని కార్యమును చేయుటకు అప్పగిస్తాడు. జాగ్రత్త ప్రియ స్నేహితుడా, అయ్యా అమ్మ,
ఈ లోకంలో నువ్వు ఏ కార్యములైతే చేయడానికి కార్యములు ఉన్నావో ఆ కార్యాలన్నిటికీ దేవుడు అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యంలో రాయబడింది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క మాటలు నీకు భారమైనటివి కాదు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఏడుంటావు అబ్బా ఈ పద్యము. ఏం పద్యం? ఏసై నమ్ముకుంటే ఏం పద్యమో ఈ కండిషన్ ఈ పద్యములు మేము ఉండలేమంటారు? ఏమి కాదు. మొదటి వాహనం రాసిన పత్రికలో ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు భారమైనటివి కాదంటాడు. చూడండి మొదటి వాహనం రాసిన పత్రిక 5:3, మొదటి వాహనం రాసిన పత్రిక 5:3, ఆయన ఆజ్ఞలను గైకొనుడియే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏమైనటి కావు? భారమైనటివి కావు. ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఆయన మాటలు ఆయన బోధ లేకుంటే ఆయన మార్గంలోకి వస్తే ఇవి భారమైనటివి కాదు. మా ప్రియ స్నేహితులారా గమనించండి, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల యందు నువ్వు నిలిచి ఉంటావో ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. అది మొదటి యోహాను రాసిన పత్రిక 3:24 చదువు. 3:24, ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, వాడు మన ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మబలముగా ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ప్రియ సోదరుడా సోదరి, ఆయన ఉపదేశం ఆయన బోధలు ఆయన మార్గంలోకి వస్తే నీ జీవితంలో అవి భారమైనటివి కావు. దాని ఎందు నువ్వు నిలుచుంటే దేవుడు నీ ఎందు నిలిచి ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ ఆయన ఆజ్ఞలను గైకొనక ఆయన ఆజ్ఞలను తిరస్కరించి ఉన్నట్లయితే నీ జీవితంలో ఎంతో నష్టపోతావు. అందుకే ఆయన ఆజ్ఞ ఏమనగా చదవండి, మొదటి వ్యవహారం రాసిన పత్రిక 3:23, ఏమనగా యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకరు ప్రేమించవలనున్నది. మా ప్రియ స్నేహితులారా, రాత్రికాల సమయంలో నీ నా జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, ఆయన సత్యముల గురించి బోధించే దేవుడు, ఉపదేశములను బోధించే దేవుడు, దైవ మార్గముల గురించి బోధించే దేవుడు, చక్కని మార్గముల గురించి బోధించే దేవుడు. ఈ రాత్రి మీ గ్రామానికి వచ్చి ఈ ఉపదేశ మార్గముల గురించి ఆయన బోధిస్తుంటున్నాడు. ఈ ఉపదేశ మార్గంలోకి నువ్వు కనుగొని వచ్చినావా? కనుగొన్న తర్వాత పరిగెత్తినావా? పరిగెత్తిన తర్వాత ఆ త్రోవలో నిలిచున్నావా? తర్వాత నీవు వివేకమును పొందుతావు. ఒకవేళ అది వద్దనుకుంటే నిన్నెంతో వినాశనమునకు, తెగులునకు, మరణమునకు, ఖడ్గమునకు, అనేక నీ హృదయ కాఠిన్యమునకు అనేకమైన వాటికి దేవుడు అప్పగిస్తే ఆ తర్వాత నువ్వు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభము లేదు. అప్పుడు నువ్వు రొమ్ము బాదుకున్నా, నువ్వు కన్నీరు గార్చినా, నువ్వు వేదన పొందినా నిన్ను రక్షించేవాడు ఎవ్వడు లేడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా దయతో జ్ఞాపకం చేసుకోనండి, ఈ గ్రామంలో ఉన్న మిమ్మల్ని ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొను. ఆయన ఆజ్ఞ భారమైనది కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు నీకు ఈ లోకంలోకి వచ్చాడు, నీ కొరకే కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన కలవరి సిలువలో రక్తమును చిందించినాడు, ఆయన చేతులలో గాయములు, ఆయన కాళ్ళలో గాయములు, ఆయన తలపడి ముండ కిరీటం, పక్కన బడలేపోటు, కరోనా దెబ్బలు, వేదన బాధ సహించినాడు. ఇది నా రక్తం అనేకుల పాపముల కొరకు చిందించబడిన నిబంధన రక్తం అన్నాడు. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేయనని రాయబడింది. ఓ ఎలారా అమ్మలారా, రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? నీ ముందు ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి? నీ ముందు ఎంతమంది మరణించినారు? నీ ఇరుగు పొరుగు వారే మరణించినారే, నీ బంధువులే మరణించినారే, ఈ భయంకరమైన తెగులు యొక్క కరోనా ద్వారా ఎంతమంది మరణించినారు? మరణం ఎప్పుడు వస్తుందో చెప్పి రాదు. మరణానికి ఏమి లేదు, మర్యాద లేదు. మరణము వాచెను, మరణము వాచెను లోకము మానవులకు కృపాకాలము దాటిపోవును. మరణము
దాటిపోక ముందే మరణము రాక ముందే ఈ రాత్రి యేసు ప్రభును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయన కలవరి యొక్క శిలువ రక్తముతో ఆయన ఉపదేశము సత్య మార్గమును దైవ మార్గమును పరలోక రాజ్య మార్గమును నీవు తెలుసుకుని ఆ దానిలోకి వచ్చి ఆ మార్గంలోకి వచ్చి నువ్వు రక్షణ మారు మనస్సు పొందితే నీకు రెండవది ఆయన రక్షణ మార్గంలోకి తీసుకొని వస్తున్నాడు. ఉపదేశ మార్గం మొదటిది, రెండవది రక్షణ మార్గం. ఆయన ఉపదేశమును ఆయన దేవుని మాటలను ఆజ్ఞలను నీ జీవితంలో ఇలా ఉన్న రాయబడినదని ఎరిగి నువ్వు వచ్చినట్లయితే రెండవది నిన్ను రక్షణ మార్గంలోకి తీసుకొని వస్తుంది. దయ్యం చెప్పిందంట ఏమని అపోస్తల కార్యములు చూడండి 16:17 అపోస్తల కార్యములు 16:17 నీ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఏంటంట దయ్యం, దయ్యాలు తెలుసుకుంటున్నాయి, దయ్యాలు ఎరుగుతున్నాయి. ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుని దాసులు, రక్షణ మార్గమును గూర్చి ప్రకటించువారు ప్రచురించువారని దయ్యములు కేకలేసి చెప్తున్నాయి. దయ్యాలు యేసయ్య ఎవరో ఎరుగుతున్నాయి, తెలుసుకుంటున్నాయి. అందుకే ఏమనబడింది, అయ్యా అయ్యో అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందులు లేక మమ్మల్ని పంప మేము వెళ్ళిపోతామన్నాయి. రాత్రికాల సమయంలో దయ్యములు తెలుసుకున్నాయి కానీ నువ్వు తెలుసుకోలే, దయ్యమును ఎరిగినాయి కానీ నువ్వు ఎరగలా. దేవుడు నీకు జ్ఞానమును తెలివిని వివేచనను బుద్ధి అన్ని ఇచ్చినాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు అంటే నీకు భయమే లేదు, దేవుడు అంటే నీకు ఉనికే లేదు. దయ్యములు నిన్ను చూచి వణికినాను, దయ్యములు పారిపోయినాను, దయ్యములు నిన్ను చూచి వణికినాను, దయ్యములు పారిపోయినాను, దయ్యములు పారిపోయినాను. సర్వోన్నతులైన దేవుని కుమారుడని తెలుసుకున్నాయి, రక్షణ మార్గం గురించి అవి తెలుసుకున్నాయి. ఈనాడు చాలా మంది యేసయ్య నమ్మినావా, రక్షణ పొందినావా, మారుమనసు పొందినావా అంటే బాప్తిసం తీసుకున్నామంటున్నారు. అప్పుడే బాప్తిసం అడిగిపోయినారు. రెండోది, అయ్యా మేము పొలం సాటిపోయినాం, ఆయన ప్రార్థన చేస్తానే మాకు రోగాలు పోయినాయి. రోగాలు పోయినాయి అంటే రక్షణ పొందడం అంటే రోగాలు పోవడం, స్వస్థతలు జరగడం, అవి రక్షణ వాళ్లకు కాదు. బైబిల్ అట్లా చెప్పలే, ముందు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, ఆ తర్వాత నీకేమున్నా బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడిని ఏడు ఆశ్రమైన కార్యములు జరిగించగలడు. రక్షణ అంటే యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకుని హృదయమందు నువ్వేం చేయాలి, ఆ దేవుని కుమారుడని విశ్వసించాలి. ప్రియ సోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో ఆయన ఉపదేశ మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే రక్షణ మార్గంలోకి నిన్ను దేవుడు తీసుకుని వస్తాడు. దేవుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు క్రీస్తుని దేవుడి యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చదవండి రోమీయుల రాసిన పత్రికలో 10:9-10 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు, తెలియనగా నీతి కలుగునట్లు మనుష్యుని హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రాత్రికాల సమయంలో యేసయ్య నేను పాపిని,
నేను దుర్మార్గుడను, నేను దుష్టుడను, నేను అబద్ధికుడును, నేను మోసగాడును, నేను త్రాగుడు పోతును, నేను పాపినని నీ నోటితో ఒప్పుకుంటే సాల్. యేసు ప్రభు నీకు అద్భుతమైన రక్షణ మార్గంలోకి నిన్ను తీసుకొని వస్తాడు. ఆయన సత్యవంతుడు, సత్యమును గురించి బోధించేవాడు, ఎవరిని లక్ష్య పెట్టడు, మొహమాటము లేనివాడు, దేవుని కార్యములను ఆయన అద్భుతముగా చేయగలవాడు. రాత్రికాల సమయంలో ఆయన ఉపదేశమును విని ఆ మార్గములకు నువ్వు పరిగెత్తి వచ్చినట్లయితే కనుగొని రక్షణ మార్గములేకి నేడే నీ పాపము లోపుకో, సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో రెండవది రక్షణ మార్గం లేక ప్రభు నిన్ను తీసుకొని రానై ఉన్నాడు, నీకు రక్షణ ఉన్నాడు. ప్రభు యేసు క్రీస్తునందు నీ శ్వాసం ఉంచితే, నోటితో నువ్వు ఒప్పుకుంటే, నువ్వు దేవుని విశ్వసించి ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు యొక్క కనికరమును దయను పొందుతావు, నువ్వు రక్షణ మార్గంలోకి రెండవది వస్తావు. రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత మూడవది నిన్ను సత్య మార్గంలోనికి ఆయన తీసుకుని వస్తాడు. చదవండి 119వ కీర్తన 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను సత్య మార్గములను నేను కోరుకొని ఉన్నాను. ఏది సత్యమో ఏది అసత్యమో, నీవు రక్షణ పొందిన తర్వాత, ఆ రక్షణ జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత నిజ దేవుడను నువ్వు ఎరగగలవు, తెలుసుకోగలవు, సత్యమును ఎరగగలవు, తెలుసుకోగలవు. ఈ రాత్రి కాలంలో ప్రియ సహోదరుడా సహోదరి జ్ఞాపకం చేసుకో. అందుకే దావీదు మహారాజు ఆంతర్యంలో కోరుకున్నాడు, అంతరంగంలో కోరుకున్నాడు. 51వ కీర్తన 6వ వచనం చదవండి. 51:6 కీర్తన 51:6 అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యములో నువ్వు నా జ్ఞానం తెలియజేస్తావు. అంతరంగంలో సత్యం. ప్రియ సోదరుడా సహోదరి, ఎప్పుడైతే నువ్వు సత్య మార్గంలోకి వస్తావో, యోహాను 4:23 ప్రకారం దేవుడు ఆత్మను ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. ఇప్పుడంతా నువ్వు ఆరాధించేది, పూజించేది, చేసేదంతా ఆత్మతో సత్యంతో కాదు, అంతా అబద్ధమే, అంతా ఒట్టిదే. సత్య మార్గంలోకి ఎప్పుడు వస్తావో, నువ్వు సత్య మార్గం నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ సత్య దేవుని నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు అంతరంగంలో సత్యము కావాలని కోరుకుంటావు, ఆత్మతో సత్యముతో దేవుని నువ్వు ఆరాధిస్తావు. ఈ సత్య మార్గంలోకి వచ్చినప్పుడు ఈ సత్యం నిన్ను ఏం చేస్తుంది తెలుసా, స్వతంత్రునిగా చేస్తుంది. యోహాను రాసిన సువార్త 8:31-32 యోహాను రాసిన సువార్త 8:31-32 చదవండి. కాబట్టి యేసు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రుడిగా చేయండి చెప్పగా. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది నాయనా, స్వతంత్రునిగా చేస్తాది. రాత్రి కాలంలో మా ప్రియ స్నేహితులారా, అయ్యలారా, అమ్మలారా, ఈ నూతన సంవత్సరంలో నిజమైన మార్గం ఏదో, దైవ మార్గం ఏదో, పరలోక మార్గం ఏదో ఆయన మీకు విశదపరుస్తున్నాడు, బోధిస్తుంటున్నాడు. ఉపమానం రీతిగా, ఉపదేశము ద్వారా, ఈ బోధ ద్వారా ఆయన నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మొదటిది ఉపదేశ మార్గం, రెండవది రక్షణ మార్గం, మూడవది సత్య మార్గం, నాలుగవది శాంతి సమాధానమైన మార్గం. అప్పుడు నీ జీవితానికి శాంతి
సమాధానం కలుగుతుంది. మనుషుని హృదయంలో పాపం ఉన్నంత వరకు మానవునికి శాంతి లేదు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి నాలుగవది, నీవు శాంతి మార్గం, సమాధాన మార్గం. లూకరాసన సువార్త మొదటి అధ్యాయం 79 వచనం చదవండి. లూకా 1:79. వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపిస్తాది. ఏ మార్గం? సమాధాన మార్గం. ప్రియ సోదరుడు సహోదరి, ఇంతవరకు నీ జీవితంలో శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. ఏ కారణం? డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మేడ మిద్దెలు ఉన్నాయి, అంత చందం ఉంది, కానీ నీ జీవితంలో ఏమి లేదు? శాంతి సమాధానం లేదు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీవు శాంతి సమాధానం ఇస్తాడు. శాంతి సంతోషం సమాధానములు ప్రియ సహోదరుడా సహోదరి, శాంతి లేకపోతే, సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే, నెమ్మది లేకపోతే హృదయం అంతా ఎట్లుంటుంది? కలవరం కదా, భయం, ఆందోళన, భీతి. అట్లాటప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు చదువు యోహాను రాసిన సువార్త 15:2. క్షమించు, 14:2 మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. కలవరముతో ఉన్నావు, భయముతో ఉన్నావు, ఆందోళనతో ఉన్నావు, భీతిలో ఉన్నావు, ఎప్పుడు మరణిస్తానో ఏమో, ఏమవుతుందో ఏమో. ఎలాంటి సమయములలో యేసు ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరా పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఎవరికి శాంతి, సంతోషం, సమాధానం? క్రిస్మస్ సందర్భంగా ప్రకటించినాం లూకా 2:14, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగును కాకంట సమాధానం కలుగును గాక. దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇష్టడుగా ఇష్టడాలుగా ఉంటావో అప్పుడు నీకు సమాధానం, శాంతి, సంతోషం.
రాత్రికాల సమయంలో ఈ మాటలను నీ హృదయంలో ధ్యానించుకో, భద్రపరుచుకో. యేసు ప్రభువు నీ నోటితో నీ పాపములను ఒప్పుకో. యేసయ్య చెంత విశ్వాసముంచు హృదయమారా, నీకు నీతి కలుగుతుంది, నీకు ఆ ఉపదేశ మార్గంలోకి వస్తావు, రక్షణ మార్గంలోకి వస్తావు, సత్య మార్గంలోకి వస్తావు, శాంతి సమాధానమైన మార్గంలోకి వస్తావు. ఇలాగనో నీ జీవితము మారు మనసు పొంది రక్షణ పొంది నీ పాపాలు క్షమించబడి యేసయ్య రక్తంతో కడగబడి ఆ కలవరేక శిలువ రక్తంతో నీ పాపములు కడగబడి నువ్వు పరిశుద్ధుడుగా నీతిగా నిజాయితీగా యథార్థిగా యథార్థముగా నిజమైన భయభక్తులు కలిగి జీవిస్తే ఆఖరికి నీకు ఏ రాజ్యం ఉంది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఏముంది? ఎల్లప్పుడూ ఆనందం, సంతోషం. నీ డబ్బు ఇవ్వదు ఈ లోకంలో నీకు శాంతి సంతోషం లేదు. నిజంగా డబ్బు దగ్గర పోయి ఓ డబ్బా, ఓ బంగారా, ఓ అన్నమా, ఓ చందమా, ఓ చదువా, ఓ విద్య, ఎలాంటి వాడవైనా సహోదరి. మేడ నిద్యలు, వెండి బంగారములు, అష్టైశ్వర్యములు, విద్య ఉద్యోగములు నీ జీవితంలో నీకు ఈ శాంతి సమాధానము ఇవ్వలేదు. యేసు ప్రభుల వారు ఒక్కడే. ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నా ఐదోది పరలోక